తెలంగాణలో ఎన్నికల వేళ కస్టమ్స్ జీఎస్టీ అధికారులు తనిఖీలు కలకలం రేపాయి. ఎన్నికల పంపకాలపై కస్టమ్స్ జీఎస్టీ అధికారులు ఫోకస్ చేశారు. హైదరాబాద్ లో ఆకస్మికంగా పలు చోట్ల తనిఖీలు చేపట్టారు. ఓటర్లకు పంపకానికి సిద్ధంగా ఉంచిన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ చేసే వంట సామాన్లు, దుస్తులు, స్పోర్ట్స్ మెటీరియల్స్ ను అధికారులు సీజ్ చేశారు. అంటే దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి, మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొదటిసారి కస్టమ్స్ అధికారులు ఎన్నికల సందర్భంగా దృష్టి పెట్టి ఎక్కడైతే ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ స్టోరేజ్ ల గోడౌన్ లో ఉపయోగించి ఎన్నికల సందర్భంగా ఓటర్లకు అందించేటువంటి ఐటమ్స్ అన్నిటిని కూడా ముందుగానే పసిగట్టి వాటి అన్నిటిని కూడా స్వాధీనం పరచుకోవడం జరిగింది. ఏ పార్టీకి చెందినది, ఏ నియోజకవర్గానికి చెందింది అనే దానిపై మాత్రం ఎంక్వైరీ సాగుతా ఉంది. జిఎస్టీ మరియు కస్టమ్స్ అధికారులు మూకుమ్మడిగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడెక్కడ వీళ్ళు ఓటర్లనే ప్రలోభాలకు గురి చేయడానికి, ఎలాంటి ఐటమ్స్ ఇస్తే ఓటర్లు గుర్తు పెట్టుకుని తమ పార్టీ గుర్తుకి ఓటు వేస్తారనే ఆలోచనతో కొంతమంది పార్టీకి చెందినటువంటి నాయకులు ఈ ప్లానింగ్ లో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో డంపింగ్ తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లో అక్కడక్కడ కొన్ని చోట్ల వాటిని స్టోరేజ్ గోడౌన్ కిందికి భద్రపరచడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి జిఎస్టీ కస్టమ్స్ అధికారులు ఈ రోజు బృందాలుగా వీడిపోయి ఎక్కడెక్కడ హైదరాబాద్ లో ఇవన్నీ భద్రపరిచారనే దానిపై కూడా కనుగొని అక్కడికి వెళ్లి మొత్తం ఆ క్రికెట్ కిట్ తో పాటు స్పోర్ట్స్ మెటీరియల్, తర్వాత ఇంట్లో యూజ్ చేసుకునేటువంటి కిచెన్ ఐటమ్స్, రైస్ కుక్కర్స్, రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి ప్రెషర్ కుక్కర్స్, ఇవన్నీ కూడా మహిళలను ఎక్కువగా ఆకర్షించే విధంగా ఇంట్లో వస్తువులని వారికి గిఫ్ట్ కిందకిచ్చి వారి పార్టీని గెలిపించుకునేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నట్టు కూడా అధికారుల ఇన్ఫర్మేషన్లు తేలింది. ఏ పార్టీకి చెందింది అనేది మాత్రం తేలాలి. మొత్తం ఈ రోజు జిఎస్టీ మరియు కస్టమ్స్ అధికారులు జరిపినటువంటి సోదాల్లో 4 కోట్ల విలువ చేసేటువంటి వస్తువులను సీజ్ చేయడం జరిగింది. దాదాపు 100లాది పైగా ఆ సొత్తునన్నింటిని కూడా కస్టమ్స్ అధికారులు ఆధీనంలోకి తీసుకొని అవన్నీ కూడా జిఎస్టీ కస్టమ్స్ కార్యాలయానికి తరలించి వెరిఫై చేస్తా ఉన్నారు. ఏ ఫ్యాక్టరీ నుంచి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చింది, ఎవరు దీన్ని కొనుగోలు చేశారు, ఏ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కానీ లేదా ఏ నియోజకవర్గంలో ఈ ఐటమ్స్ అన్ని కూడా పంపిణీ చేసేటువంటి ప్రయత్నం చేశారనే ఒక ఇన్వెస్టిగేషన్ మాత్రం కస్టమ్స్ మరియు జిఎస్టీ అధికారులు కొనసాగిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.